కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, యువత కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకోనుందని చెప్పారు. అందుకోసం ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టనుందని మొత్తం దేశానికే కాదు ప్రపంచానికి తెలుసు అని అన్నారు. ఒకవైపు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి పనిచేస్తుంటే మరోవైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఇండి కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. देश जब आजादी का आंदोलन कर रहा था ना और देश के टुकड़े करने की बात आती थी तो देश का हर व्यक्ति का नहीं नहीं यार देश के टुकड़े थोड़े होते हैं हो गए कि नहीं हो गए इन्होंने कर दिया कि नहीं कर दिया ये किसी भी हद तक जा सकते हैं जी इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है इनके लिए देश वेश कुछ नहीं है भाई उनके लिए तो उनका परिवार और पावर सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. अरे जरा योगी जी से ट्यूशन लो बुलडोजर कहाँ चलाना कहाँ नहीं चलाना.